ఎందుకు అబద్ధం చెప్పావురా? మా అందరికీ అబద్ధం చెప్పావు. ఆఖరికి నీ మనసు కూడా అబద్ధం చెప్పుకున్నావు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. ఏం చెప్పమంటారు డాడీ? నేను చెప్పిన నిజాలు చెప్పనా? నేను చెప్పిన అబద్ధం చెప్పనా? టీవీలో నాకు రాణి కనపడగానే తనే నా కాబోయి పెళ్ళామన్నాను. అది నిజం. రాణి నన్ను వదిలేసి భక్తాన్ని పెళ్లి చేసుకుంటుంటే మీరు చూడలేము, మీరు రాలేము అని మీరు అన్నా తను బాధపడుతుందని చెప్పి మిమ్మల్ని బలవంతంగా ఎక్కి తీసుకొచ్చాను. అది నిజం. కానీ రాణి ప్రేమను మర్చిపోయానని చెప్పాను, అది అబద్ధం. బట్ రాణి నన్ను ప్రేమించలేదు. కానీ నువ్వు రాణిని ప్రేమించావు కదరా. అలా కుదరదురా, ప్రేమైనా పెళ్ళైనా రెండు మనుషులు ముడిపడితేనే రాని చెప్పి. అలాగదు, రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. రాణితో నేను మాట్లాడతాను, అవసరమైతే భర్త కాళ్ళు పట్టుకుంటాను. వద్దు, దయచేసి మీరేం చేయొద్దు. ఈ పెళ్లి జరిగి తీరాలంతే. ఎందుకో తెలుసా, నాకు నా సంతోషం ముఖ్యం కాదు, నేను ప్రేమించిన రాణి సంతోషం ముఖ్యం. దయచేసి విషయం పెద్ద చేయొద్దు ప్లీజ్. నా తెలివి తక్కువతనం ఎంత మందికి గాయం చేసిందో ఇప్పుడే తెలిసింది. నా చేతిలో చేసి ఒట్టేసి చెప్పాడే మర్చిపోతానని. మర్చిపోయాడనే అనుకున్నానే. పోనీ, నువ్వు మర్చిపోయావా? మర్చిపోవడం అంత తేలిక కాదే. అదంత తేలికే అయితే నేను ప్రేమించిన కుమార్ చచ్చిపోయేవాడే కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తెలియట్లేదు. చిన్నపిల్లవాడికి అనే అక్షరాలు ఉన్నాయని తెలిస్తేనే కదా వాటిని ఎక్కడ ఎలా వాడాలో తెలిసేది. అలాగే మనకి ఒక మనసు ఉందని తెలిస్తేనే కదా అందులో ఎవరున్నారో మనకి తెలిసేది. నాకిప్పుడు తెలిసింది నాకు మనసు ఉందని. రాణి, ఒక్క మాట చెప్పనా? మంగళసూత్రం మెళ్ళో పడిన ఒక్క క్షణం తర్వాత మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఆలోచించుకో. అదేంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు, ఇంకా పడుకోలేదా? ఏమైందమ్మా? అమ్మా రాణి చెప్పమ్మా, ఏమైంది? పెళ్ళంటే భయపడుతున్నావా? పిచ్చి పిల్ల, భయపడకమ్మా, మేమంతా ఉన్నావుగా. అమ్మా రాణి, రాణి భయపడకమ్మా. Thank you.
ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? అలాగే బాగుంటావు, అలాగే బాగుంటావు. నీ నెక్స్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే. చెయ్యి నా మీద పడింది కాబట్టి కొట్టుంది సార్, అది అమ్మాయి మీద పడి ఉంటే రిక్కేసేవాడి. నాకు నా సంతోషం ముఖ్యం కాదు, నేను ప్రేమించిన దాని సంతోషం ముఖ్యం. నన్ను క్షమించండి, ఈ క్షణంలో పెళ్లి ఆపడం తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఏమైంది రాణి? ఏమైందమ్మా? తాతయ్య, మంగళసూత్రం మెడలో పడి ఈ ఒక క్షణం తర్వాత భవిష్యత్తు నా చేతిలో ఉండదు, అందుకే ఆపాను. ఆంటీ, ఆ రోజు మీరే చెప్పారు ఏదైనా చేజారిపోవచ్చు కానీ మన జీవితం చేజారిపోకూడదని. ఇప్పుడు నా జీవితం చేజారిపోతుందేమన్న భయంతోనే ఆపాను. ఇంతమంది మంచి మనుషులను మోసం చేయలేక నా మనసులో దాచుకున్న నిజం మీ అందరికీ చెప్పాలనే ఆపాను. మీరు తాతయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నప్పుడు నేను ఒక పల్లెటూరు మొద్దుని, ప్రేమకి పెళ్లికి నాకు అర్థం కూడా తెలియదు. నన్ను మీ ఊరు తీసుకెళ్లి మీకు కావలసినట్టు మార్చుకుంటామన్నప్పుడు సరేనని తలూపాను. అక్కడికి వచ్చాక మీకు కావలసినట్టు మారుతూ నాకేం కావాలో తెలుసుకున్నాను, జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఒకవేళ మీరు పెళ్ళయ్యాక నన్ను మార్చుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. తాతయ్య, ఈ క్షణం దాకా నాకు మనసుందని, అది నన్ను నన్నుగా ఇష్టపడిన వాడిని ప్రేమించిందని తెలియలేదు. తెలిసాక ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాలి, అందరి జీవితాల్ని నరకం చేయడం కన్నా పెళ్లి ఆపడమే మంచిదనిపించి ఆపాను. తాతయ్య, నేను చేసింది రైటా, రాంగా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? అతని పేరు చెప్పలేదు. గౌతమ్. అందరూ రాణి వస్తుందంటవా? కౌరంపేం కదరా, గ్యారంటీగా వస్తుంది, లగెత్తు లగెత్తు కొత్తా ఉంటది. రాణి, కాదు నువ్వేం చెప్పొద్దు, నేనే చెప్తాను. నువ్వు నన్ను పెళ్ళన్నా చేసుకోవాలి లేదా ఇడు చావాలి, నీకేం కావాలి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు, నీకేం కావాలో చెప్పు. ఆడికి చావా మన పెళ్ళే. ఇదిగో నువ్వు అంటే బాధ చూస్తే కుదరదు, ఆడు పోతాడు 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 కాదు కోసం నేను ఏమైనా చేస్తాను. అర్జెంట్ గా పైకి వచ్చే. అన్నం పెడతా ప్లీజ్ గౌతమ్, ఏమి చెయ్యొద్దు. ఇది పట్టుకోరా అన్నా, రాణి మన పెళ్లి చేసుకుంటానంత రా, ఈ శుభ సందర్భంలో ఒకసారి సెంట్ వేసుకో. రాణి దాని మీద సెయ్యి ఎత్తేనే సెయ్యి నరికేస్తానన్నా, ఇప్పుడు చూడు దాని బుగ్గ గిల్లి దాని మెళ్ళలో తాళి కట్టి సెంట్ కొట్టి మరీ శోభనం కూడా చేసుకోబోతున్నాను. ఏం చేస్తావురా నువ్వు, ఏం పీకుతావురా నువ్వు? వెళ్ళిపో.
అయ్య బాబా ఎక్కడుంటే మన కడుపు వచ్చి అంటు చెప్తా నిన్న ఇక్కడ నరకడం కరెక్ట్ అంటావా? ఒకవేళ ఇక్కడ నరికితే ఇక్కడ నరకడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. ఎన్నిసార్లు చెప్పాను రండి అమ్మాయి మచ్చి వెయ్యొద్దు 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 చెప్పనా? అల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణి గారికి సిక్కులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే.